क्या हुआ? बॉडी उंदी ताले कड़ा इकड़ा रंडे सिस्टर कालू कुड़ा दब दग लिन्ना अभी लेदे ताले वेमन चपेरो ये इंट्रा इदी आगरा వాళ్ళు నన్ను వంగో పెట్టి వీర కుమ్ముడు కుమ్ముదా అంటే మీలో ఒక్కరు కూడా రాలేదు కదరా అందరూ అడ్మిట్ అయితే బాగోదురా అందుకే రాలేదు మీరెవ్వరు రావద్దురా నేను ఈ అన్యాయం చూస్తూ ఊరుకుండలేను వాళ్ళంతా చూస్తాను పేరెంట్స్ చెప్తావా నో ప్రిన్సిపల్ కి మరి ధన చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నున్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ నేనంటే చాలా ముద్దు ఈడిక్కడ ఉన్నాడరా నీటితో ఎందుకు పెట్టుకోవటం అని చెప్పి ఈ కేడీ గాళ్ళందరూ సైలెంట్ గా రెండో వైపు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుంటారు సార్ అందుకే డ్రెస్ కట్ నీకు చాలా ఎమోషన్ ఎక్కువయ్యా చాలా నేను మాత్రం పోలీసుని అయితే ఆ మూడు సింహాలు వెనకాల కనిపించని నాలుగో సింహాన్ని అవుతా సినిమాలు ఎక్కువ చూస్తావా కానీ అన్ని మన డిపార్ట్మెంట్ సినిమాలే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు మోహన్ బాబు చిరు నాగ్ వెంకీ బాలయ్య శ్రీహరి సుమన్ విజయశాంతి సాయి కుమార్ రాజశేఖర్ పోలీస్ వేషం ఎవరేసినా వదలను సార్ వెరీ గుడ్ ఇంత చెప్పాక నా మీద మీ ఒపీనియన్ సార్ ఓపెన్ గా చెప్పండి సార్ ఏ మొహం ఆట వద్దు అరే పరికమాల వెధవా బుద్ధి తక్కువ వెధవా అడ్డగాడిదా ఒరే 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 వెధవా నీకేమన్నా బుద్ధి ఉందిరా నాన్నగారి పేరు పెట్టి అంత మాట్లాంటావా వాణ్ణి తిట్టవే వాణ్ణి శ్రీ ఆపే వరకు తిట్టు ఏంటి అని పెంపకం చూడాలని ఎలా తిట్టున్నాడో అది కాదు నాన్న స్టేట్ లో ఎక్కడ పోలీస్ ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ కట్ ఆఫ్ బాగా పెడతావు విరిగిపోయిన జెండాకర్లాగా తిరిగి వస్తావు ఏ కాలంలో ఉన్నావు నాన్న నువ్వు ఈ రోజుల్లో పోలీస్ ఉద్యోగం అంటే చాలా క్రేజ్ రికమెండేషన్ లేకుండా కేవలం పర్సనాలిటీ చూసి ఉద్యోగం రాదు నువ్వు ముందు ఆ విషయం అర్థం చేసుకో రే రే సిగ్గుండా రా మాట చెప్పడానికి నీ కొడుకు నాన్న సిగ్గెలా ఉంటుంది రే నిన్ను ఒక డాక్టర్ గా లాయర్ గా ఇంజనీర్ గా చూద్దామని చెప్పి ఎన్నో కళ్ళగా అన్నారా అది తమరి తప్పు ఒకే మనిషి డాక్టర్ గా ఇంజనీర్ గా లాయర్ గా ఎలా ఉంటాడు వాట్ ఇస్ యు టెల్ హిమ్ ఐ డోంట్ అండర్స్టాండ్ చూసావా 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 అవునరా కళ్ళు పచ్చగా ఉన్నాయి పచ్చగా ఊర్లో ఏమిటో ఆ పాయింట్ కదా చెప్పింది రే ఒక మనిషి బుద్ధి లేకుండా ఎంత కాలం బతకగలరా తెలియదు నాన్న నీ వయసు ఎంత రే అడ్డగాడిదా పరికమాల వెతో ఆగాడిదా ఈగాడిదా అని తిడదా ఉండినావు వాడికి మా నాన్న పేరు పెట్టావు రే మీ అమ్మ మాట విని ఆ రోజు నేను గనక సెకండ్ షో సినిమాకు వెళ్ళినట్లయితే నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు అసలు నువ్వు ఉండేవాడివి కాదు తాతయ్య కూడా సేమ్ డైలాగ్ అప్పుడప్పుడు చెప్పేవారు చూసావా ఇప్పుడు నీ మొగుడు గురించి మాట్లాడుతున్నాడు ఫోను హలో హలో అంకుల్ నేను రాజేష్ ధన ఉన్నాడా ఉన్నారండి లైన్ లో ఉంటారండి పిలుస్తామండి అలాగే అంకుల్ ధనా గారండి మీకు ఫోన్ అండి చేతిలో పట్టుకుని ఊపే బదులు వచ్చి ఇవ్వచ్చుగా అయ్యో ఇక మీరు వెళ్ళండి నా పెంపకం కాదు మా కాలేజీలో ఎవడీడు నీ బ్రదరా ఫ్రెండా ఇది మీ ఇంట్లో తెలుసా మా ఇంట్లో తెలుసు సార్ మరి దీనింట్లో చదివిన తర్వాత ఈ లోపల మనం మనం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటాం ఏర్పాట్లు అంటే ఇందిరా పార్క్ సంజయ్ పార్క్ వెళ్ళిన అలవాటు ఉందా ఎందుకండి గణేషా వచ్చేసా ఇది నీ లవరు రే నీ పేరేంట్రా నవీన్ వీడే నవీన్ లవ్ చేయరా అలా చూడు ఎంత రొమాంటిక్ రాత్రి ఇక్కడ ఎవ్వరూ లేరు నువ్వు నేను Let's go.
ఏంటి తప్పేపెన్ సార్ సారీ అని చెప్పు సారీ సిస్టర్ సారీ సిస్టర్ ఎప్పుడు జైబాక లే సార్ సర్దా కాలేజీలో రే ఇలా కాలేజీలో సర్దాగా స్టార్ట్ అయ్యే విషయాలే రేపు క్లాస్ రూమ్ లో అమ్మాయిని మర్డర్ చేసే లెవెల్ కి తీసుకెళ్తుంది అవతల వాళ్ళని ఎగతాళి చేసి ఎంజాయ్ చేయటం తప్పమ్మా తెలుసుకో చల్ థాంక్స్ రా దన్న కొడతానరా ఫ్రెండ్షిప్ లో థాంక్స్ ఎందుకురా అసలే నేను కాబోయే పోలీస్ ఆఫీసర్ నా డ్యూటీ ఇది గుడ్ గర్ల్ సార్ మీరు ఈ కాలేజా ఒకప్పుడు ఎక్స్ స్టూడెంట్ హలో 51 బాగున్నావా గుడ్ మార్నింగ్ సార్ బానే ఉన్నాను పోలీస్ లో జాయిన్ అయ్యావా అప్పుడే అలా ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి అదేంటి సార్ 51 51 అది నా రోల్ నంబర్ నేను ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అందరూ నన్ను అదే పిలిచేవారు